संगारेड्डी जिल्ला तेलंगाणा राष्ट्र कालुष्य नियंत्रण मंडली एर्पाटु चेसिन पर्यावरण प्रजाभिप्राय सेकरण कार्यक्रमानिकि अदनपु कलेक्टर वीरारेड्डी हाजरयारु। व्याथुल ग्राम प्रजलु मरियु स्वच्छंद संस्था प्रतिनिधुल अभिप्राय सेकरण निर्वहिंचारु। प्रजलु याजमान्यानिकि ग्राम अभिवृद्धि रहदारुलु पोल्यूशन लेकुंडा मोक्कलु नाटडं निरुद्योगुलकु उपाधि अवकाशालु कल्पिंचालनि कोरारु। अयिते ग्रामंकि सर्पंच शिरीष ई समावेशंलो लेकुंडा आमे स्थानंलो अतनि भर्त कोंडलरेड्डी प्रजाभिप्राय सेकरण కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సురేష్, ఆర్డీఓ నగేష్, డిఎస్పీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఇంతవరకు ఇప్పుడున్న కేసులు ప్లాస్టర్ చేయడం వల్ల కొన్ని ఇళ్ళలో కూడా అవమానం జరుగుతుంది, కొన్ని ఇళ్ళలు కూడా అన్ని కాకచేయి ఇదో పదార్థాలు అయిపోతున్నాయి। వస్తున్న పోతున్న కూడా ఇక్కడ పెద్ద వెహికల్స్ వచ్చేయడం వల్ల రావడం వల్ల ఈ రోడ్డు కూడా చాలా బాధాకరంగా అవుతుంది। रिटर्न रातपूर्वक रिकमेंडेशन्स पद नंबर वचैं सवेश वीडियो रिकॉर्डिंग जरिगिनदि। सो इक प्रजलु वेलपुंचिन अभिप्रायालु सूचनलु अवन्नी मिनिस्ट्री रूपंलो तयारु चेसि पंपडं जरुगुतुंदि। दीनिकि संबंधिंचि अन्नि रकालुगा वारु एर्पाटु चेसिनंदुकु पीसीबी वारिकि అదే విధంగా ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఆంత వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి ఏర్పాటు చేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీ విలేజర్స్ కానీ లేకపోతే పెద్దలు కానీ సూచించినట్టు రోడ్ ప్రాబ్లమ్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా చేయడానికి మంచిగా ఉంటుందని నా అభిప్రాయం। దయచేసి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను। టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కంపల్సరీగా లోకల్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, ముందుకొస్తే మేము మాకు ఎటువంటి అభ్యంతరం లేదు। మా యొక్క అధికారులు వాటిని నోట్ చేసుకోవడం జరుగుతుంది। మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని మినిట్స్ రూపంలో రికార్డ్ చేసి అదే విధంగా వీడియో అనేది అన్ఎడిటెడ్ వీడియో మరి పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయవలసింది కోరుకుంటున్నాను। ప్రస్తుతము ఈ శివన్ శంకర్ మెటల్స్ అనేది సేమ్ ఇందాక వివరించినట్లయితే సేమ్ అదే స్థాయి నెంబర్లో 157 బోతల మండలం కంది గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉంది। అదేవిధంగా వీరికి డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జార్జీ నుంచి 23/12/2019 20 సంవత్సరానికి గాను లీజు మంజూరు చేయడం జరిగింది। మైనింగ్ ప్లాన్ ప్రకారం మైనింగ్ ప్లాన్ వీరికి 7/2/2020 ద్వారా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నిజామాబాద్ వారు ఆమోదించడం జరిగింది। ఈ తర్వాత వీరు ఎస్ఐ తెలంగాణ వారికి థమ్స్ అప్ రిఫరెన్స్ కోసము ఇన్వామ్ క్లియరెన్స్ లో భాగంగా వీరికి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది। మేము రకరకాల ప్రమాణాలతో పరిశీలించి వివిధ రకాల శబ్ద మరియు నీటి పర్యావరణ మరియు జీవనాధారణ శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన చర్యల గురించి